హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ టూ వీడియోస్ నుంచి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు నాకు నేచర్ అంటే చాలా ఇష్టము అని చెప్పి, అలాగే నా వీడియోస్లో జపాన్లో ఉండేటప్పుడు కూడా ఎక్కువగా మీకు నేచర్నే చూపించేదాన్ని. ఈరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ మీ అందరితో కొంచెం మాట్లాడదాము అని చెప్పి బైక్ రైడ్కి వచ్చాను అనమాట నేను మా హస్బెండ్. సో దట్ మీరు కూడా నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తారు, మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేయొచ్చు అని అనుకున్నాము. సో ఫస్ట్ ఏంటంటే, అసలు టూ వీడియోస్ పెట్టాను, టూ వీడియోస్లో నాకు కంటిన్యూస్గా వచ్చే కామెంట్స్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజెస్ ఏంటంటే, అక్క ఎందుకు జపాన్ వదిలి వచ్చేసావు, మాకెందుకో బాధగా ఉంది నువ్వు జపాన్ నుంచి వచ్చేసినందుకు. నాకు అర్థమైంది ఈ విషయం, మీ అందరికీ తెలిసే రేష్మ అనగానే జపాన్ గుర్తొస్తుంది, జపాన్ అనగానే రేష్మ గుర్తొస్తుంది, ఇది ఎప్పుడు మనకి కామన్ డైలాగ్ అది. సో నాకు తెలుసు నేను ఎంత బాధపడ్డానో జపాన్ నుంచి వచ్చేసేటప్పుడు, మీరు అంతకంటే వీడియో చూసి బాధపడ్డారు, కామెంట్స్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జపాన్ నుంచి ఇండియా వచ్చేసేయడానికైతే చాలా రీజన్సే ఉన్నాయి, బట్ అన్ని రీజన్స్ అన్ని స్ట్రాంగ్గా వచ్చేయాలి అని కాదు. బట్ మేమేంటంటే ఆల్మోస్ట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మా హస్బెండ్ బాగా హోమ్సిక్ అయ్యాము. కోవిడ్ అయ్యాక మనకి ఇంటర్నేషనల్ పర్మిట్ అంతా ఓపెన్ అయ్యాక, ట్రావెల్స్ అంతా ఓపెన్ అయ్యాక నేను మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చాము మేమిద్దరము. వచ్చినప్పుడు కూడా వచ్చాము, ఓకే కొంచెం మైండ్ అంతా ఫ్రీ అయ్యింది, అందరినీ చూసాము ఓకే అనుకుని మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యాక కూడా మాకు అనిపించింది అన్నమాట, ఇన్ని ఇయర్స్ ఉన్నాము, ఇట్స్ ఓకే మళ్ళీ మన కంట్రీకి వెళ్ళిపోదాము అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది నన్ను ఎందుకు మీరు జాపనీస్ నేర్చుకున్నారు, అంత కష్టపడి జాపనీస్ నేర్చుకుని ఇండియా వచ్చేసారు, ఎందుకు అక్క అలా చేశారు అన్న క్వశ్చన్. జాపనీస్ నేర్చుకున్నాక ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం ట్రై చేయాలే, కానీ ట్రాన్స్లేషన్ జాబ్స్ ఇలా చాలా ఉంటాయి, మన బెంగళూరు హైదరాబాద్ ఇలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, నేనైతే చూశాను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామందే చెప్పారు. సో ఇప్పుడు జాపనీస్ నేర్చుకుని అక్కడ జపాన్లో వదిలేసి అయితే వచ్చేలేదు జాపనీస్ లాంగ్వేజ్ని, ఇక్కడికి వచ్చాక కూడా నేను బిజినెస్ లెవెల్ అయితే రాయాలి, డిసెంబర్లో రాస్తాను, దానికి ప్రిపేర్ అవుతూ జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్ట్రాంగ్ రీజన్ ఇండియాకి వచ్చేయడానికి సహస్ర అండ్ సాయి ఎడ్యుకేషన్ గురించి, అండ్ పేరెంట్స్ని మిస్ అవుతున్నాము, అండ్ 11 ఇయర్స్ నుంచి జపాన్లో ఉన్నాము, అండ్ మాకు మదర్ కంట్రీకి వచ్చేయాలి అన్నది అయితే ఎప్పటి నుంచో ఉంది. మేమిద్దరం ఎలాంటి టైప్ అంటే, మా హస్బెండ్ నేను లైక్ లగ్జేరియస్ లైఫ్ కన్నా మేము ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు జపాన్లోనే మేము సెటిల్ అవ్వాలి ఇవన్నీ కాదు. అండ్ ఇంకొకటి, జపాన్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు. అవును, జాపనీస్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే అంత జాపనీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనము జాపనీస్ స్కూల్స్లో జాయిన్ చేస్తే కనుక మనము ఇన్ ఫ్యూచర్ జపాన్లో సెటిల్ అయిపోతాము అనుకుంటేనే జాపనీస్ స్కూల్స్లో జాయిన్ చేయాలి. వన్స్ జాపనీస్ స్కూల్లో జాయిన్ చేసి మనం ఎప్పుడైనా ఇండియా వచ్చేస్తే కనుక పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ప్రతి సబ్జెక్టు జాపనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది లాంగ్ టర్మ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది, నేను రివ్యూస్ అయితే తెలుసుకున్నాను, వచ్చే ముందు ఈజీగా నేను వచ్చేలా చాలా మేము తెలుసుకున్నాము, ఏమన్నారు అంటే, ఇదే వెళ్ళిపోవాలి అంటే కరెక్ట్ టైం ఇదే రేష్మ, ఇంకా కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక ఆఫ్టర్ 9th గ్రేడ్ ఏంటంటే వీళ్ళు ఎన్ఆర్ఐ కిట్స్ లెక్క వస్తారు, ఇండియాలో కూడా చాలా ఫీజు పే చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే, జపాన్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫీజు చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు మా పాప వెళ్ళే స్కూలు వెళ్ళేది కదా, అది ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ జపాన్. సో తను సబ్ బ్రాంచ్కి వెళ్ళేది, మంత్కి 50,000 yen పే చేసేవాళ్ళం. ఐ మీన్ అది నార్మల్ బేసిక్ స్కూల్ అనమాట. అదే మనం టోక్యో వెళ్ళి ఇంకొంచెం జిఐఎస్ కానీ, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, తత్వ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ మనం మంత్కి 1 lakh yen పే చేయాలి. అండ్ టోక్యో మా పాప చదివే స్కూల్లో మాకు అనిపించింది ఏంటంటే, అప్ టు 6th గ్రేడ్ షీ కెన్ మేనేజ్ అనిపించింది, ఎవరైనా సరే ఆఫ్టర్ 6th గ్రేడ్ ఇంకొంచెం మంచిగా అకాడమిక్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అదే మేము టోక్యో షిఫ్ట్ అయ్యి సహస్రాన్ని మళ్ళీ ఏదో స్కూల్లో జాయిన్ చేసి, ఓకే మంత్కి 1 lakh కట్టి, తర్వాత సాయిని కూడా ఏదో స్కూల్లో టోక్యోలో జాయిన్ చేసి, అండ్ హౌస్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ,
ఇవన్నీ చూసుకున్నా సరే మాకు అనిపించింది ఏంటంటే తెలుసుకున్నది ఏంటంటే మాకు ఎలాగో అక్కడ సెటిల్ అవ్వాలని లేదు, ఎప్పటికైనా వచ్చేయాలని ఉంది. సో మాకు ఇండియా ఇప్పుడు వచ్చేయడమే కరెక్ట్ అనిపించింది. వన్స్ మేము టోక్యో వెళ్ళి అక్కడ సెటిల్ అయితే అక్కడ జాయిన్ చేస్తే మళ్ళీ మేము కంపల్సరీగా సహస్ర 10th grade 11th 12th grade అయ్యే వరకు మేము వెనక్కి రా వచ్చే ఛాన్స్ లేదు. తర్వాత యూనివర్సిటీస్ కూడా హయ్యర్, అది కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది జపాన్లో చదివితే. సో ఇవన్నీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. మాకేంటంటే సహస్రాకి ఎడ్యుకేషన్ ఒకటి, అండ్ ఇంట్లో అందరినీ మిస్ అవుతున్నాము. మాకు ఇండియా వచ్చేసి ఒక కంఫర్టబుల్ లైఫ్ అయితే, అంటే చెప్తున్నాను కదా లగ్జేరియస్ లైఫ్ అక్కర్లేదు, మాకు కంఫర్టబుల్ లైఫ్ చాలు అండ్ అందరికీ దగ్గరగా ఉంటే చాలు అనుకున్నాం. ఎందుకంటే మ్యారేజ్ అయిన కొత్తలో మేము వెళ్ళిపోయాం. సో మేము చాలా ఫంక్షన్స్ మిస్ అయ్యాము, అన్నిటినీ మిస్ అయ్యాము. సో మేము ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాము ఏంటంటే మేము ఒక ఒంటరి పక్షుల్లా ఉంటున్నాం మేము. అందరూ ఇది అబ్రాడ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అందరూ అనుకుంటారు అబ్రాడ్లో హ్యాపీ లైఫ్ లగ్జరియస్ లైఫ్ ఉంటుంది అని, కానీ చాలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది తెలుసా మీకు. నాకు ఇండియా వచ్చాక చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి అండ్ చాలా నేను ఇది బాగుంది కదా అని అనుకున్నవి కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు అమెరికాతోని జపాన్, నేను ఇంక వేరే కంట్రీస్తో నేను పోల్చడం లేదు, జపాన్లోనే నేను చెప్తున్నాను లైఫ్ అయితే బాగుంటుంది, మంచిగా సెక్యూర్ అన్నీ నేను ఒప్పుకుంటా. బట్ ఏదైనా జపాన్ జపానే, ఇండియా ఇండియానే. సో ఇన్ని ఇయర్స్ ఉండి నేను జపాన్ గురించి నెగిటివ్ మాట్లాడాలన్నా నాకేమీ రావట్లేదు, నాకేమీ లేవు కూడా మైండ్లో. సో మా థాట్ ఏంటంటే ఇండియా వచ్చేసేయాలి అన్నదే థాట్. సో మేము డెసిషన్ తీసుకోవడానికి చాలా ఆలోచించాము. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది, అది మీకు ఫ్యూచర్ చెప్తాను. ఇప్పుడే రివ్యూల్ చేయడం అది కరెక్ట్ కాదు అని మాకు అనిపించింది. మా హస్బెండ్ అంత త్వరగా రివ్యూల్ చేయొద్దు అన్నారు, అంటే సమ్ సేఫ్టీ రీజన్స్ వల్ల. సో అదంతా కూడా నేను చెప్తాను. ఇక్కడ నుంచి నా వీడియోస్ చూస్తారు కాబట్టి ప్రతిదీ నా అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయి, నేను చెప్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక నుంచి ఏదైనా సరే వీడియోస్ పెడుతున్నప్పుడు నేను ఏ ఏరియాలో ఉన్నాను అని మీకు ఏదైనా ఒక గెస్ అనిపించింది అనుకోండి నా వీడియోస్లో చూసి, ప్లీజ్ ఒక సేఫ్టీ రీజన్స్ వల్ల చెప్తున్నాను, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టద్దు అక్క మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు కదా, ఈ ఏరియాలో ఉంటున్నారు కదా అని. నాకు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఇన్స్టాగ్రామ్ కింద అకౌంట్ ఐడి ఇస్తాను, అక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. ఎందుకంటే అది కూడా సేఫ్టీ, ఎందుకు ఈ మాట కూడా ఎందుకు చెప్పాను అన్నది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీ అందరితో చెప్తాను. సో మాకైతే ఫస్ట్ ఇదొక పెద్ద ఎలా ఉందంటే టాస్క్ లాగా ఉందన్నమాట, ఇక్కడికి వచ్చిన నుంచి ఎలా అడ్జస్ట్ అవుతామో అని. ఆల్రెడీ నేను ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ నేను చాలా సిక్ అయి ఉన్నాను, హై ఫీవర్ ఉంది. బట్ స్టిల్ నేను వీడియోస్ డిలే చేయకూడదు, నా కోసం ఇంత లవ్ చూపిస్తున్నందుకు నేనైతే అస్సలు వీడియోస్ డిలే చేయకూడదు అని చెప్పి నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. పిల్లల్ని పడుకోబెట్టి ఇప్పుడు నైట్ 11:30 అయ్యింది, నేను వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆల్రెడీ వచ్చి మాస్క్ పెట్టుకొని అంత తిరిగినా సరే పొల్యూషన్ వల్ల నాకు వెంటనే కాఫ్ ఫీవర్ అన్నీ స్టార్ట్ అయిపోయి, అట్లీస్ట్ పిల్లల్ని కొంచెం సేఫ్గా ఉంచుతున్నాము, ఎక్కువ బయటకు తిప్పకుండా ఏ పనులున్నా అన్నట్టు. సో అదన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. మాకేంటంటే ఇండియాలో ఉండాలి, ఇండియాలో సెటిల్ అవ్వాలి, ఒక మంచి ప్లేస్లో సెటిల్ అయ్యి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నదే మా థాట్. అండ్ పేరెంట్స్కి దగ్గరలో ఉండాలి, అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉండాలి, వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉండాలి అన్నది మా థాట్ అన్నమాట. సో అందుకనే మేము డెసిషన్ తీసుకున్నాము. నిజమే నేను చాలా బాధపడ్డాను వీడియో, నాకు ముందంతా డెసిషన్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను, కానీ జపాన్ వదిలి వచ్చేస్తున్నప్పుడు మాత్రం నాకు లాస్ట్ 1 week 10 days అయితే అసలు పడుకోలేదు. నాకు అన్ని మెమరీస్ తిరుగుతూనే ఉన్నాయి, మంచిగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాను, చాలా అందరితో కలిశాను, చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. సో నేను మీ డౌట్స్ క్లారిఫై చేశాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకొకటి, చాలామంది అబ్రాడ్లో ఉండేవాళ్ళు లాస్ట్ వీడియో చూసి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇండియా వచ్చేసేయాలి అని, బట్ మాకు ధైర్యం సరిపోవట్లేదు, తర్వాత పిల్లలు అడ్జస్ట్ అవుతారా లేదా ఏంటి అని ఇక నుంచి మీ వీడియోస్లో చూసి మేము తెలుసుకుంటాము, అంటే అసలు అడ్జస్ట్ అవ్వగలమా లేదా అన్నది అని. సో మెయిన్గా అందుకనే ఇక నుంచి నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఇండియాలో పిల్లలతో అన్నది మీ అందరికీ చూపించబోతున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కూడా కొంతమందికి యూజ్ అవుతాయి, అబ్రాడ్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతాయి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చూపించబోతున్నాను. అండ్ నేను ఎలా అడ్జస్ట్ అవుతున్నాను, పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇన్ని ఇయర్స్ తర్వాత అన్నది
సో మేము డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటే ఇక్కడేంటంటే మంచి పూల తోటలు కనిపించాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు రోజెస్, చామంతి పూలు, బంతి పూల తోటలు అన్నమాట. వీళ్ళన్నీ కలెక్ట్ చేసి దగ్గరలో ఉండే మార్కెట్కి ఇస్తారంట, హోల్సేల్ మార్కెట్కి. సో అక్కడ ఆగి మంచిగా అన్ని వీడియోస్ అవి తీసుకున్నాం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే గుర్తొచ్చింది, అండ్ ఒకరు కామెంట్ చేశారు, అక్క మీ హస్బెండ్ జాబ్ ఏమైనా రిస్క్ అయిందా అందుకు వచ్చారా అని. అస్సలు కాదండి, మా హస్బెండ్ ఎప్పుడు, మా హస్బెండ్కి ఏంటంటే ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ జపాన్లో ఉండి వర్క్ చేయొచ్చు. సో ఆయనకి ఇలా ప్రాజెక్ట్ అయిపోయింది పంపించేయటం ఇలా ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మా ఇష్టపూర్వకంగా మేమే వచ్చాము. చెప్పాను కదా ఇన్ ఫ్యూచర్ ఇంకో షాకింగ్ న్యూస్ కూడా మీకు చెప్తాను అని. సో వెయిట్ చేయండి, అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేయాల్సింది, ఇక్కడ రోజ్ ప్లాంట్స్ తోటలు ఉన్నాయి కదా, ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వీళ్ళతో బాగా మాట్లాడుతున్నారనమాట, మేము అడుగుతున్నాం అన్నీను. అంటే మాకు ఎంత బాగా నచ్చిందంటే మాకు కావాల్సింది ఇదే, ఇండియా వచ్చి ఈ ప్యూరిటీ చూడాలి. అండ్ చాలామంది నా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చిన్న చిన్న పోస్టులు స్టోరీస్లో పెడితే, అక్క మీరు బెంగళూరులోనే ఉన్నారా, ఏంటి ఎలా ఉన్నాయి మొత్తం రోడ్లు ఇవన్నీ అని. ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, సిటీ అయినా సరే కొంచెం లోకల్ ప్లేస్కి వెళ్తున్న కొద్దీ మనకి ఫీల్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయని. మాకు నేచర్ ఇష్టం కాబట్టి అలా అంత ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు మేము అలా బైక్ రైడ్కి వచ్చాం అన్నమాట. సో కొంచెం కొంచెం ఇండియాకే అలవాటు పడాలి అన్నట్టు మేము ట్రై చేస్తున్నాము. సో ఎంత బాగా మాట్లాడారో ఇక్కడ తోటలో వర్క్ చేసిన వాళ్ళైతే, ఇక్కడ వీడియో తీసుకోండి, అక్కడ వీడియో తీసుకోండి, ఇంకొక 15 డేస్లో వస్తే మొత్తం బ్లూమ్ అవుతాయి అని చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నాకు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అబ్బా అనిపించింది నాకు. నాకైతే ఈ విషయంలో మాత్రం జపనీస్ వాళ్ళు బాగా గుర్తొచ్చారు నాకు. వాళ్ళు కూడా అంతే, మనం వెళ్ళి పలకరించగానే బాగా మాట్లాడతారు, అలాగే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అన్నమాట. మార్నింగ్ మార్నింగే వచ్చి వీళ్ళంతా పూలు కోసుకుంటున్నారు. సో ఇదంతా కూడాను చామంతి తోటలు, బంతిపూ తోటలు, కాలీఫ్లవర్ తోట అండ్ రోజ్ ఫ్లవర్స్ అండ్ సమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ పేర్లు కూడా నాకు తెలీదు. చాలా బాగుంది వ్యూ అయితే, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎంత బాగా అనిపించిందో నాకు. సరే అయితే ఇక్కడ నుంచి వీడియో చూసి మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఇదంతా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా. Thank you.
కరెక్ట్గా అందుతున్నాయి వేడికి. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మాట్లాడేటప్పుడు కొంచెం గాలి వస్తుంది కదా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు. యాక్చువల్గా నేను బైక్ నేర్చుకుందాము అండ్ అలాగా మార్నింగ్ కూడా నేచర్ని చూద్దాము అని చెప్పి వచ్చాను అన్నమాట పిల్లలు పడుకున్నప్పుడు. సో చెప్పాను కదా హాఫ్ అన్ అవర్లో బైక్ నేర్చుకున్నాను. మా హస్బెండ్ చెప్పారనమాట ఇలా యాక్సలరేటర్ ఇలా యాక్సలరేషన్ ఇవ్వాలి, ఇది బ్రేక్, ఇవన్నీ చెప్పారు, హార్న్, ఇది అన్నీ చెప్పారనమాట. చెప్తే నాకు అర్థమైంది. సో వెంటనే కూర్చున్నాను, తీసేసాను. కొంచెం ధైర్యం ఎక్కువే, ఆ ధైర్యం అన్నిటి దగ్గర పనికిరాదని తర్వాత ఒక ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అని. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకుండే డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ ఫ్యూచర్లో మంచి మంచి సర్ప్రైజింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, నోటిఫికేషన్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.